పోలవరం ప్రాజెక్టు నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అని చెప్పేసి చట్టంలో పేర్కొంటే చట్టం ఏదో ఈయన చుట్టం అయినట్లు ఎందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు తీసుకుని మేము ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పేసి మీరు తీసుకుని ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టు ఈ పరిస్థితికి రావడానికి ఎందుకు కారణభూతం అయ్యాడో ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను. 4 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉందని చెప్పారు, ప్రాజెక్టు బ్రహ్మాండంగా నడుస్తుంది, ప్రతి సోమవారం వెళ్ళేసి మేము పరిగెత్తిస్తున్నాము, ప్రోగ్రెస్ బ్రహ్మాండంగా ఉందని చెప్పి చెప్పిన మీరు 48 కోట్లు అని చెప్పేసి మీరు తేల్చారు. అంటే సంవత్సరానికి కనీసం 11,500 కోట్ల రూపాయలు మీకు వస్తే కానీ ఈ ప్రాజెక్టు పూర్తి కాదని చెప్పేసి మీకు కూడా తెలుసు. 4 సంవత్సరాల్లో కేవలం 1,000 కోట్లు, 3,000 కోట్లు, 2,000 కోట్లు ఇస్తే మీరు ఎందుకు కామ్గా ఉన్నారు, ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయలేదు? ఒకసారి రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టుని నిర్మించాల్సిన పూర్తి బాధ్యత తన మీద ఉన్నప్పటికీ రాష్ట్రంతో అడ్జస్ట్ అయిపోయి తన బాధ్యతని తప్పించుకోవడం కోసం ఎందుకు నిధుల్ని అవసరమైన రీతిలో ఎందుకు కేటాయించట్లేదో కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను. కనీసం 1 రూపాయి కానీ పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావన కానీ చేయకోకుండా ఎందుకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, ఎందుకంటే 58,000 కోట్ల బడ్జెట్ అంటే ప్రాజెక్ట్ కాస్ట్ అంటే అదొక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, దాని ప్రస్తావన లేకుండా కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఒకసారి చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నారు నాబార్డు నుంచి మాకు నిధులు వచ్చేస్తాయి, కేంద్ర ప్రభుత్వం నాబార్డు నుంచి నిధులు ఏర్పాటు చేసిందని నేను అడుగుతా ఉన్నాను. నేను మీకు మిగిలింది 1 సంవత్సరం. ఈ 1 సంవత్సరంలో మీకు 46,000 కోట్లు ఉంటే కానీ ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు. మీ ఒక్క రాష్ట్రానికి, మీ ఒక్క ప్రాజెక్టుకి నాబార్డు 46,000 కోట్లు ఇచ్చే పరిస్థితిలో ఉందా? వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక పక్క గడ్కరీ గారు, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు 2019 కల్లా పూర్తి చేస్తామన్నారు, కానీ బడ్జెట్లో 1 రూపాయి కూడా కేటాయించాల ఈ ప్రాజెక్టుకి మన కేంద్ర ప్రభుత్వం. కొంతమంది ఏం చెప్తున్నారంటే బీజేపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ నాబార్డు ద్వారా ఏర్పాటు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అన్నారు. 1 సంవత్సరంలో ఒకే ఒక్క ప్రాజెక్ట్కి, అది ఒక రాష్ట్రానికి 46,000 కోట్లు కేటాయించే సత్తా, కేటాయింపు చేసుకునే సత్తా ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను కేవలం కమిషన్ల కోసం, ముడుపుల కోసం మీరు కాంట్రాక్టర్ని మార్చడానికి నాగ్పూర్ వెళ్ళారు, పూనా వెళ్ళారు, పోరాటం, మహాపోరాటం చేశారు, గడ్కరీ గారి మీద పోరాటం చేశారు, కానీ నిధుల కోసం పోరాటం చేసినట్టు మాత్రం ఎక్కడా ఈ రాష్ట్ర ప్రజలకు కనపడలేదని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. కేవలం ముడుపుల కోసం, కమిషన్ల కోసం, మీ నాయకుల ఉపాధి హామీ కోసం ఈ పోలవరం ప్రాజెక్ట్ని వాడుకున్నారు, కానీ ఇదొక లైఫ్ లైన్ ప్రాజెక్ట్ ఈ రాష్ట్రానికి అని చెప్పేసి మీరు ఎప్పుడు భావించకపోవటం మూలంగానే, మీ అడ్జస్ట్మెంట్ మూలంగానే కేంద్ర ప్రభుత్వంతో, మీ స్వార్థం మూలంగానే కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు పోలవరానికి 1 రూపాయి కూడా కేటాయించలేదు. దీనికి మీరు బీజేపీ కంబైన్గా బాధ్యత వహించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను.